అంటే ఏం లేదు, పర్ఫెక్ట్గా రెండు సభల్లో ఆమోదించుకుంటారు, అంతకు మించి ఏం లేదు. స్పెషల్గా ఇంత ముందు అట్ట చేయలే, మండల్లో ఫెయిల్ అయినప్పుడు దాంట్లో వాళ్ళు సెలెక్ట్ కమిటీ అన్నప్పుడు నాలుగు రోజులు ఆగుంటే సరిపోయేది. ముందు ఆగ్రహంతో మండలే రద్దు చేస్తానంటాం, ఆ తర్వాత మళ్ళీ అయిపోయిందని చెప్పటం సెక్రటరీ ద్వారా, ఈవెన్ చైర్పర్సన్తో చైర్పర్సన్తో రూలింగ్ ఇచ్చిపిచ్చారు కాబట్టి అనమల రాకృష్ణుడు అడ్డుబడి నడిచింది. లేకపోతే చైర్మన్ సైలెంట్గా ఉండుంటే గనక అది పక్కెళ్ళిపోయినట్టు అయ్యేది, ఆమోదం పొందినట్టు అయిపోయేది. దాన్ని బేస్ చేసుకుని అప్పుడు పకడ్బందీగా లేదు, అంటే ఆమోదం పొందకుండా ఆమోదం పొందినట్టు చూపించారు. అది ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడే తీర్మానం మండలికి లేదు, పార్లమెంట్ కాదు, పంపించేది గవర్నర్కి, చట్టం కదా. దాంట్లో అసెంబ్లీలో రద్దు చేస్తూ పార్లమెంట్కి ఏమి వెళ్ళదు, అది అది మనకు సంబంధించింది. స్టేట్ గవర్నర్ సంతకం పెట్టడంతో బిల్లు అయిపోతుంది. ఆ బిల్లులో ఈ లోపం వచ్చింది అనమాట, అక్కడ ఇది మండల్లో ముందుగానే ఇది అయిపోయింది కాబట్టి విత్డ్రా చేసుకున్నారు. అది రేపు కోర్టులో అది అడిగింది, కోర్టు అడగకపోయి ఉంటే అది వచ్చేది కాదు. వీళ్ళు కోర్టులో అది అబ్జెక్ట్ చేశారు, మండల్లో అది సెలెక్ట్ కమిటీకి అయితే వీళ్ళు ఆపారు, సెలెక్ట్ కమిటీ మండల అనుమతి లేకుండా అది బిల్లు కాదు, మండలి అనుమతించేసిందంటూ గవర్నర్ కూడా తప్పుదోవ పట్టించారు. మేము గవర్నర్కి ఆ విషయం నోటీసుకి తీసుకెళ్ళినా కూడా గవర్నర్ పట్టించుకోలేదు, కాబట్టి మీరు అది వెరిఫై చేయండి, మండల ఆమోదం ఉభయ సభల ఆమోదం పొందకుండా బిల్లు కాదు కదా అని రైజ్ చేశారు. అప్పుడు కోర్టు అడిగింది మండల ప్రొసీడింగ్స్ పట్టరండి అనేసి, మండల ప్రొసీడింగ్స్ పట్టుకెళ్తే మైనస్ అయిపోతారు, ఆ ఉద్దేశంతో ఈలోపుగా విత్డ్రా చేసేసుకున్నారు. దాన్ని అడ్డుపెట్టుకుని తీర్పు దెబ్బ పడుతుంది